नमस्ते मछिलीपट्नम सिटी केबल न्यूज़ के स्वागत। दिवंगत शासन सभ्युडु वंगवीडी मोहन रंगा 76वीं जयंती बंटुमिल्लिलो घनंगा निर्वहिंचारु। बंटुमिल्ली मंडलंलो पार्टीलकु अतीतंगा पलु चोट्ल आयन जयंती उत्सवालु निर्वहिंचारु। लक्ष्मीपुरं सेंटर्लो तेलुगुदेशं पार्टी पेडन नियोजकवर्गं इंचार्जी कागित कृष्ण प्रसाद वंगवीडी मोहन रंगा जयंती सदर्भंगा केक कट चेसी आयनकु निवाळुलु अर्पिंचारु। ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కొరకు ఆయన ఎన్నో సేవ చేశారని కాగిత కృష్ణప్రసాద్ అన్నారు। అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ నాయకులు వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు ఇల్లు ఇప్పించాలని దీక్షలు చేస్తుండగా ఆయన దీక్షలు ఉండగానే అతన్ని అతి కిరాతకంగా చంపించారని పేద ప్రజల కొరకు పోరాడుతూ ఆయన తుదిశ్వాస విడిచారని అటువంటి మహనీయ వ్యక్తి వంగవీటి మోహన్ రంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం తమకు సంతోషంగా ఉందన్నారు। ఈ కార్యక్రమంలో రంగా అభిమానులు పెద్ద ఎత్తున मुख्य बड़ बलहन वर्ग अभ्युन कोसम कृषि महनी वंगवीटि मोहन रंगा गारी जयंती कार्यक्रम कृषि प्रति मुझे ना नमस्कार रंगा गारे मरी मन अर गुर्त मुख्य पेदल एवरते आ रोजना इबंधा पेद बड़ बलहन वर्ग మరి ఇబ్బందులు పడతా ఉన్నారు। ఎవరైతే కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా అండగా నిలిచి వాళ్ళందర్నీ కూడా వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తొలగించే విధంగా కృషి చేయడంలో మరి ముఖ్య పాత్ర పోషించి మరి ప్రజల మనిషిగా మారినటువంటి వ్యక్తి రంగా గారు। మరి ఇన్ని దశాబ్దాలు మూడు దశాబ్దాల పైన రంగా గారు జన్మించిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ప్రజాసేవే ప్రథమ కర్తవ్యంగా కులమత వేదాలు ఖచ్చితంగా అందరికీ అన్ని వర్గాల వారికి అన్ని సామాజిక వర్గాల వారికి కూడా పని చేశారు। ఇది వాస్తవమైన విషయం ఏది వాళ్ళ కాపులు లేక మనం ఇది కులవాని కాదు అన్ని సామాజిక వర్గాలకి విజయవాడలో ఎట్ట నట్టిట్లో ఉండవాళ్ళు కూడా అందరినీ కూడా పిలిచి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా న్యాయం జరిపిన వ్యక్తి అయినా అందరికీ ఆదర్శమట్టు మనందరం కూడా అట్లాగే ఏదో సేవ చేస్తూ ఆయన స్మరించుకుంటూ ఈ రోజున మన జన్మదిన సమాజానికి చెప్తున్నాం కాబట్టి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నాం కాబట్టి వారి బంధాల్లోని అడుగుజాడల్లో నడిచి ఈ కార్యక్రమాన్ని అందరూ కొట్టి దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమం జరుపుకోవడం అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా చాలా కోలాహలంగా జరుపుకున్నారు। కానీ మరి ఆయన పేద ప్రజలకు చేసినటువంటి మేల్ని దివంగత మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహన్ రంగా అందరివాడు అని వైసీపీ నాయకులు అన్నారు। రంగా వ్యక్తి కాదు శక్తి అని వైసీపీ నాయకులు పేర్కొన్నారు। పెడన పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో పట్టణ కన్వీనర్ బండారు మల్లి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు। రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగాను ఇప్పటికీ పేద ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు। రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు। అనంతరం విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీతారామరాజు చిత్రపటానికి కూడా నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। దేశం కోసం సీతారామరాజు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు। మన రాజకీయ చరిత్ర రూపమాపణలే మన కాంగ్రెస్ వస్తారన్న టైంలో 1988 లో బేద బడుగు బలహీన వర్గాల వ్యవస్థల పట్టాల కోసం పోరాడుతూ ప్లేట్ల నరసింహరావునే కార్మికుడి కోసం రోడ్డు ఎక్కి మహా మహా నాయకులను ఎదుర్కొంటూ ఎదురొడ్డి నిలిచిన యువ నాయకుడు ఆ రోజు। ఈ రోజు అతను 76వ జన్మదిన వేడుకలేవు వేడుకల సందర్భంగా అందులో మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నామంటే ఇద్దరు మహానీయులు మనం చరిత్ర పుటల్లో మనం మర్చిపోలేని వీరు మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రంగా గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామంటే అతిశయోక్తి కాదు। ఒకనాడు మరల మన పార్టీ వస్తుందా రాదా అన్న టైంలో గూడూరు మండల పరిధిలోని దివంగత వంగవీటి మోహన్ రంగా 76వ జయంతిని ఘనంగా నిర్వహించారు। గూడూరు మండల పరిధిలోని గూడూరు గ్రామ గాంధీ బొమ్మ సెంటర్లో దివంగత వంగవీటి మోహన్ రంగా 76వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మోటేపల్లి రత్నారావు ఆధ్వర్యంలో పూలదండలు వేసి కేక్ కట్ చేసి వరాల సాయి మందిరంలో వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు। గూడూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ఒక జాతికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదవారి కోసం ఎంతో కృషి చేశారని పేదవారి కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ని చంపడం చాలా దారుణమని ఆయన చనిపోయినా బడుగు బలహీన వర్గాల వారి గుండెల్లో
చిరస్థాయిగ నిలిచిపోయారని వంగవీటి మోహన్ రంగ ఆస్కియా సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల గూడూరు మండల పరిషత్ అధ్యక్షులు సంఘం మధుసూదన్ రావు, జెడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్ రంగబాబు, మండల పార్టీ అధ్యక్షులు గొరిపర్తి రవికుమార్, పిఎస్సిఎస్ అధ్యక్షులు తలుపుల కృష్ణ, బుజ్జి మధు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో విగ్రహాలు పెట్టించుకున్నటువంటి మహనీయుడు కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారి 76వ జయంతి మహోత్సవాల్ని గుడూరు రంగా సెంటర్ అయినటువంటి రంగాగారి విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గ్రామ పెద్దలు అలాగే గౌరవ ఎంపీపీ గారు, మా సంఘా మధు గారు, అలాగే జెడ్పీటీసీ సురేష్ రంగబాబు గారు, అలాగే పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గురుపతి రవికుమార్ గారు, బ్యాంక్ అధ్యక్షులు శ్రీ తలుపుల వెంకటకృష్ణారావు గారు, సిహెచ్సి డైరెక్టర్ శ్రీనాథ్ గారు, అలాగే ఇంకా ఇక్కడికి అనేక మంది వైఎస్ఆర్సిపి నాయకులు, రంగాగారి అభిమానులు, గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు 76 సంవత్సరాలు మరి జయంత్యోత్సవాలు జరుపుకుంటున్నాం అంటే ఆయన మరణించి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళకి చాలా మంది యువకులకి ఆయన ఎట్లా ఉంటాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ కూడా ప్రతి గ్రామంలో ఇక్కడ రంగారి విగ్రహం లేకపోతే ఇవాళ విగ్రహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఇంచేత ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ పాలనలో మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా మరి విజయవాడలో అనేక ఇబ్బందులు గురవుతున్న పరిస్థితుల్లో మోహన్ రంగా గారు నేను ఉన్నానని ఆయన ఒక శాసనసభ్యుడిగా మరి ఎన్టీ రామారావు లాంటి బలమైన వ్యక్తిని ముఖ్యమంత్రిని ఎదుర్కొని విజయవాడలో పేద ప్రజలందరికీ అండగా నిలబడిన ఆ పరిస్థితుల్లో మరి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశత్వంగా దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహన్ రంగా 76వ జయంతిని వాడవాడలో వివిధ పక్షాలు ఘనంగా నిర్వహించాయి. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహన్ రంగా 76వ జయంతిని వాడవాడలో వివిధ పక్షాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కులమతాలకు అతీతంగా కృషి చేసిన రంగా చిరస్మరణీయుడు అని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. రేవతి సెంటర్లో రంగా విగ్రహానికి రాధారంగా మిత్రమండలి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు, కొట్టే వెంకట్రావు, రేపల్లి పండు, కొండవీటి ప్రభాకర్, నీరజ, చలమలశెట్టి త్రినాథ్, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. పేదల పార్టీ పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 76వ జయంతి పుట్టినరోజు సందర్భంగా మేము రంగా గారు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్నారని నిదర్శనంగా మేము తెలియజెప్పడం కోసమే ఈ రోజున పెరిగేల సంఘం నాయకుడైన బత్తుల రమేష్ బాబు గారిని, అలాగే రజిక సంఘం నాయకుడైన భోగిరెడ్డి వెంకటేశ్వర్లు గారిని, అలాగే నాయ బ్రాహ్మణ సంఘం నాయకుడైన మరి మంగళి పెదబాబు గారిని మరి ముఖ్య అతిథులుగా వారితో రంగాగారి విగ్రహాలకు దండలేయించి మరి కేక్ కట్ చేయించి వారితో స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి వేలాదిగా బందరపట్నంలో ఉన్న రంగా గారి అభిమానులే కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, భారీ వంగవీటి మోహన్ రంగా గారికి మా నాయ బ్రాహ్మణ సంఘం తరఫున అందరూ ఆయన కుడిభుజంగా ఉండేవాళ్ళు నరసింహారావు గారు. ఆ సందర్భంగా ఇవాళ మన రేవతి సెంటర్లో ధర్మారావు గారు ఆధ్వర్యంలో, బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఆయనకి దండేసి దండం ఎత్తుకున్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు ఆయన చేసిన కార్యక్రమాలకి ఈయన బుల్లెట్ ధర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాల వారు పాల్గొనడం చాలా ఆనందదాయకం. అలాగే రంగా గారికి పుడిపుజంగా ఉండేటువంటి ఇవరకు సాకలి కోటేశ్వరరావు గారు ఉండేవాళ్ళు విజయవాడలో, ఆయన ఎవాడికి ఉన్నారు, ఆయన స్ఫూర్తితో ఇవాళ ఇక్కడ మా అంచుపట్టంలో మమ్మల్ని ఆగేసి బుల్లెట్ ధర్మ గారు ఈ రంగా జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చారు. రంగా గారు ఒక మనిషి ఎదిగి వాళ్ళ రాజకీయ ఎదిగాడంటే. రేవతి సెంటర్తో సహా వివిధ ప్రాంతాల్లో రంగా విగ్రహాలకు జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో బండి రామకృష్ణ, పినిశెట్టి వేణు, కర్రి మహేష్ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి సందర్భంగా మరి ఈరోజున రేవతి సెంటర్లో మందర్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాల నాయకులు కూడా వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన పేదవాళ్ళకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేసి ఎక్కడైతే రిక్షా తొక్కేవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో
పళ్ళమ్ముకుంటున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరినీ కూడా ఆ రోజున ఆయనకి అండగా ఉండి వాళ్ళ కోసం ఆయన చేసిన త్యాగాలు మరువలేని ఈ యొక్క ఆయన ఎదుగుదల చూసి అప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఆయన ఉన్న పార్టీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఆయన్ని ఈ రోజున హతమార్చడం జరిగింది. ఆయన్ని భౌతికంగా బా లేకుండా చేశారేమో కానీ ఇవాళ అందరి గుండెల్లో కూడా ఆయన బతికే ఉన్నాడని ఆయన ఆశయాలు బతికే ఉన్నాయి. మరి ఆయన యొక్క ఆశయాలు మనందరం కూడా గుర్తుపెట్టుకొని మనందరం కూడా అన్ని కులాలతో అన్ని మతాలతో అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ ఆయనలాగా అందరికీ సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరపున మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం. జై జనసేన. చిలకలపూడి సెంటర్లో వంగవీటి రంగ విగ్రహానికి వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీపీటీ మేయర్లు లంకా సూర్యబాబు, తంటిపూడి కవిత, మాజీ కౌన్సిలర్ కొల్లు రమేష్, వైసీపీ కన్వీనర్ చిటికన నాగేశ్వరరావు, కార్పొరేటర్లు వాణిశ్రీ, పడమటి రేవతి, పన్నం సతీష్, వేముల వనబాబు తదితరులు పాల్గొన్నారు. చిలకలపూడి సెంటర్లో రంగా గారికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా జయంతి అయినా వర్ధంతైనా అంటే తన ఇంట్లో సొంత మనిషి చనిపోతే ఎలా మీద నేసుకుని కార్యక్రమాలు చేస్తారో అలాగా డూకేశ్వరరావు గారి ముందులుండి ఈ కార్యక్రమాలు జరపడం, ఆయనకి ఎప్పటికప్పుడు నివాళులు అర్పించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే రంగా గారు జీవితం అనేది ఒకరోజుతోనో లేదా ఒక నెలతోనో ఒక సంవత్సరంతోనో మర్చిపోయేది కాదు. ఆయన నిత్యం ఆయన బతికినంతకాలం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి పేద ప్రజల కోసం బతికాడు. ఆయన జీవితాన్ని ఏ రాజకీయ నాయకుడైనా లేదా మామూలుగా బతికే ఏ యువకుడైనా ఉదాహరణగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే మనం మన కోసం మన కుటుంబం కోసం బతికితే ఆ కుటుంబం ఉన్నంతకాలమే. ఈరోజైతే అది కూడా లేదు. తాతలు సంపాదించిన ఆస్తి మనవాళ్ళు ఖర్చు పెడుతున్నారు తప్పితే తాత పేరు ఒకరోజు కూడా చెప్పుకోవట్లా. కానీ జనం కోసం బతికితే మాత్రం తరతరాలు గుర్తుపెట్టుకుంటారనేది రంగా గారి జీవితాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఏ సంవత్సరం ఆయన చనిపోయింది ఎప్పుడు? అసలు మా తరం అయితే సరిగ్గా రంగా గారిని చూసింది కూడా లేదు. కానీ ఈరోజు రంగా గారి జీవితం గురించి తెలుసుకుని ఆయన గురించి 4 మాటలు చెప్పగలుగుతున్నాం. ఉదాహరణగా మేము కూడా ఆయన ఆచరించిన దాంట్లో 1% 5% మా జీవితంలో చేయగలుగుతున్నాం అంటే అది అంత గొప్ప మనిషి. కాబట్టి ఈరోజు తరాలు మారినా కూడా జనాల్లో ఉండిపోయిన మనిషి అంటే రంగా గారి జీవితం అనేది ఎంత గొప్పదంటే చివరికి ఆయన కుట్ర చేసి చంపిన మనుషులు కూడా ఈరోజు వాళ్ళ రాజకీయం బతకడానికి సిగ్గు వదిలేసి దండేసి ఆయనకి జోహార్ చెప్పి జయంతికి వర్ధంతికి కూడా కనపడుతున్నారు. ఆ పార్టీ మనుషులు కూడా అంతటి గొప్ప చరిత్ర అయింది. అనే పేరంటే చిలకలపూడి సెంటర్ అనేది ఒక బందరపట్నంలో మొత్తం కూడా మూడుగుళ్ళు సెంటర్లో రంగా గారంటేనే మచిలీపట్నానికి తలమారిగా ఉండేది సెంటర్ ఇది. ఈ రోజున ఆయన వర్ధంతులే కానీ జయంతిలే కానీ భారీగా ఆ కార్యక్రమాన్ని చేయటం, ఈ రోజున ఆయన జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇంత వందలాది మంది రంగా గారు పుట్టినరోజు 76వ సంవత్సరం అయినా సరే ఆయన చనిపోయి 30 ఏళ్ళు పైచిలుకైనా సరే ఆయన పేరు చెప్తేనే రోమాలు నిలబడే విధంగా రంగా అనే 3 అక్షరాలనే రోమాలు నిలబడే విధంగా ఆ రోజున ఈరోజు వరకు కూడా ఆయనతో ఉండే మనుషులకు కానీ ఆయన లేనప్పుడు ఆయన ఎవరో కూడా తెలియదు యువకులకి. అలాంటి యువకులు కూడా రంగా గారి పేరు చెప్తే ఆయన ఒక చరిత్రను చూస్తే ప్రతి ఒక్కరు కూడా అతను కులాలకి మతాలకి అతీతంగా రంగా గారు అంటేనే కులాలకి మతాల అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి. ఈ రోజున కూడా ఏ రోజైనా సరే ఇంకా కొన్ని యుగాలైనా సరే రంగా గారిని మర్చిపోం. ఆయన చేసిన ఆశయాల కోసం ఆయన పేదవాడి కోసం శ్రమించిన విధానాన్ని మా అందరికీ కళ్ళ ముందే ఇంకా ఉన్నాయి. ఆయన ఆశయాల కోసం ప్రతి యువకుడు యువకులు కూడా ముందుకు ఆయన ఆశయాలు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేయండి. వంగవీటి మోహన్ రంగా గారు అంటే చిలకలపూడి, చిలకలపూడి అంటే వంగవీటి మోహన్ రంగా గారు, మోహన్ రంగా గారు అంటే చిలకలపూడి, చిలకలపూడి అంటే వంగవీటి మోహన్ రంగా గారు. ఆనాటి నుంచి ఈనాటికి ఇక్కడ రంగా గారు వర్ధంతి కానీ జయంతి కానీ అన్నీ కొనసాగిస్తున్న డూకేశ్వరరావు గారు ఇక్కడ ఉన్న పెద్దలకి చిలకలపూడి పెద్దలు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి రంగా గారు అంటే నిజంగా మరి ఆనాడు పేర్ని కృష్ణమూర్తి గారు ఉన్న టైంలో కాపునాడు అని మీటింగ్ పెట్టారు. ఆ కాపునాడుకి ఆయన జైల్లో ఉండగా ఆయన జైల్లో ఉన్నాడంటే ఆయాల మరి మాకు తెలీదు.
మరి మేము వెళ్తే కనీసం కాపునాడు అంటే మళ్ళీ జన్మ అనేది ఉంటే ఆ మీటింగ్ అనేది చూడడం అనుకున్నాం, ఆయాలనుకున్నాం, ఇవాళ అనుకుంటున్నాం. మేము ఇక్కడ ఉయ్యూరు అవతల కంకిపాడు కాడే ఆగిపోయింది మా లారీ. అలాంటి రంగా గారిని పొట్టను పెట్టుకున్నారు. మరి ఆ పొట్టను పెట్టుకున్న ఆయన మాకు లేకుండా చేసిన వాళ్ళు కూడా, మా సంఘానికి కానీ మాకు కానీ లేకుండా చేసిన వాళ్ళు కూడా, ఒక అతను దుర్మార్గంగానే మరణించాడు, ఇంకొకడు కూడా కొద్ది రోజుల్లోనే దుర్మార్గం. అఖిల పక్ష నాయకులు రేవతి సెంటర్లోని రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పంతం గజేంద్రరావు, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, కె చంద్రశేఖర్, లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు. రాధారంగ మిత్ర మండలి కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ గారు బర్త్డే వేడుకలు బాధరుగుతున్నాయండి. వాళ్ళ ఆయన మా అందరికి స్ఫూర్తి, కాపుల్లో ఆయన పుట్టి మా అందరినీ కూడా ఇలా ఉండాలి, ఇలా నడవాలని మాకు మంచి స్ఫూర్తినిచ్చారు. అలాంటి వ్యక్తి ఉన్న ఈ ఆంధ్రాలో మేము అందరం పడితే కూడా మేము అందరూ అదృష్టం అండి. వంగవీటి మోహన్ రంగ గారు మచిలీ పట్టణం కూడా చాలాసార్లు వచ్చారంట, అప్పుడు మేము జన్మలో మాకు తెలియదు, నేనైతే చూడలేదు. కానీ ఆయన ఆశయాలు, ఆయన పేదవాళ్ళ బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సహాయాలు, పేదవాళ్ళ పట్ల ఆయన చూపించిన దాతృత, మహిళల పట్ల ఆయన చూపించిన మంచి ఆదర్శం అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. మహిళలకి కానీ పేద బడుగు బడుగు బలహీన వర్గాలు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఆయన చాలా సేవ చేశారండి. ఆయన కాపు బిడ్డైనా సరే ఆయన అన్ని వర్గాలకి కూడా న్యాయం చేశారని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తిని మేము స్ఫూర్తిగా తీసుకుని ముందు ముందుకి వెళ్తామని ప్రతి రాజకీయ పార్టీలో కూడా అలాంటి వ్యక్తిని మనందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు ఇలా ఈ పుట్టినరోజు వేడుకలు జరగడం అందరికీ ఆనందదాయకంగా ఉంది. అందరం కూడా ఇక్కడ వచ్చి అన్ని పార్టీలు మోహన్ రంగ గారి 76వ జయంతి వేడుకలు స్థానిక రేవతి సెంటర్లో నిరంతరం ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే రాధారంగ మిత్ర మండలి తరఫున బుల్లెట్ ధర్మగారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆనాడు రంగాగారు పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, పేద ప్రజల ఉన్నతి కోసం నిరంతరం కృషి చేసేటువంటి మహనీయుడు ఆయన. ఆయన యొక్క వర్తన చేసుకుంటాం అనేది మనందరం కూడా ప్రజల యువనాయకుడు, ప్రజల హృదయాల్లో నిరంతరం ఉన్నటువంటి సేవా తత్పరుడు వంగవీటి రంగాగారి జయంతి సందర్భంగా మరి అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి ఆయనకి వాళ్ళు నివాళులు అర్పించడం చాలా హర్షదాయకం. ఆయన యొక్క సేవలు కానీ, ఆయన యొక్క ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా మనం స్మరించుకుంటూ మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా ఇదే దీన్ని కొనసాగిస్తూ అందరూ కూడా సేవా తత్పరతను కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మూడో డివిజన్లో టీడీపీ నాయకుడు పొన్నూరు సోమశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రంగా విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వాలిశెట్టి తిరుమలరావు, గంటా సురేష్, వాలిశెట్టి హైమావతి, నాంచారయ్య తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. జయంతి 75వ జయంతి పురస్కరించుకొని 76వ జయంతి చక్కరతోట వలందపాలెం రంగం సెంటర్లో చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్య అతిథులు మన మేడం గారు, హైమావతి గారు, తిరుమలరావు గారు వచ్చిన చాలా సంతోషకరం. రంగాగారు బడుగు బలహీన జ్యోతి అని ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ పరంగా విగ్రహం పెట్టే ప్రభుత్వంతో రాలేదు, ఏ ప్రభుత్వం విగ్రహం పెట్టలేదు. పెట్టే విగ్రహాలకు పర్మిషన్ అడుగుతున్నారు. ఒక్క అంబేద్కర్ విగ్రహం ఒకటి, రంగాగారి విగ్రహం ఒకటి, మన సొంతంగా ఎవరికి సొంతంగా పెట్టున్నారు తప్ప ప్రభుత్వం ఎప్పుడూ దానికి సహకరించట్లేదు. రంగాగారి విగ్రహం మాత్రం సహకరించాలని ప్రభుత్వానికి మనం డిమాండ్ చేయాలి. అలాగే ప్రతి సంవత్సరం ప్రభుత్వ పరంగా రంగాగారి విగ్రహానికి దండలేసి ఒక చరిత్ర పురుషుడు, చరిత్రకారుడు శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన రంగాగారి జయంతి సందర్భంగా మరి ఆయన అభిమానులు ఇక్కడ వలందపాలెం రంగాగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతిని పురస్కరించుకుని మరి ఇక్కడ స్వీట్లు పంచే ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి మనం చేసేది చాలా తక్కువే అని అనిపిస్తూ ఉంది. ఆయన పుట్టుకే ఒక చరిత్ర. మరి చాలా చిన్న స్థాయి నుంచి ప్రజల గుండెల్లోంచి ఎదిగిన నాయకుడైన ఆయన పిలిపే ఒక అగ్ని కణం. మరి ఆ రోజున కౌన్సిలర్గా కూడా, కార్పొరేటర్గా కూడా మరి పార్టీలు గుర్తించినప్పుడు ఇండిపెండెంట్గా మరి కార్పొరేటర్గా జైల్లో ఉండి మరి గెలిచిన సందర్భం ఆయన చరిత్ర మనం గుర్తు చేసుకోవాలి. అలాగే శాసనసభ్యునిగా మరి ఆర్థిక వ్యవస్థలో కూడా వెనకబడి ఉన్న వ్యక్తి, కష్టపడి పైకొచ్చి ప్రజల జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైసీపీ నాయకుడు పేనీకిట్టు వివిధ ధ్రువపత్రాలు అందజేశారు.
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ నాయకుడు పేని కిట్టు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4, 6, 8 డివిజన్లలోనూ వివిధ ధ్రువపత్రాలు అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1, 2, మరియు 3 డివిజన్లలో జగనన్న సురక్ష కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో ఆయా సచివాలయాల పరిధిలో వివిధ ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రుసుము లేకుండా ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పన్నం సతీష్, వైసీపీ ఇన్ఛార్జి వడ్డీ రాఘవ, కమిషనర్ చంద్రయ్య మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు మాట్లాడుతూ అర్హత ఉండి ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకం లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదు అన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. కొన్ని ధృవీకరణ పత్రాలు లేక ప్రభుత్వ పథకం లబ్ధి పొందని ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకుని వారికి అవసరమైన ధృవీకరణ పత్రాలను పొందవచ్చన్నారు. ఈరోజు మీకు ఒంటో బాగుందా కరోనా టైంలో కూడా మీరు చూసారు కదా అమ్మా జ్వరం వచ్చిందా బాగున్నావా లేదా అది సర్వే కూడా చూడడం ఇంతకు ముందు ఎప్పుడు ఏదైనా కాకుండా ముందే అసలు మనం ఉన్నామో పోయామో అడిగేవాడు చక్కగా ఎప్పుడైతే ఓట్లు నమోదు వస్తారో ఆ నమోదు ఉన్నావాడా పోయాడా పోయాడు ఓటు లేదు ఉన్నాడు వీడి ఓటు ఉంది అట్లా రాసుకోవడానికి వస్తే బాగున్నావా లేదా అని అడిగేవాడైనా ఉన్నారు ఏదో కూడా పెద్దలు ఇక్కడ అందరూ ఉన్నారు మీరు కూడా కొడుకులు కొని కానీ ఆయన వేరు కాపురాలు పెట్టేస్తే కనీసం ఈ రోజు ఫోన్ చేసి ఎట్లా ఉన్నావు అని అడగ కొడుకులు కూడా ఉన్నారు కదా మనం ఇప్పుడు కొడుకులో కూతురులో ఉన్నారా కానీ ఈ వాలంటీరు నీ రక్తం పంచు కొట్టకపోవచ్చు కనీసం నీకు గౌరవ ఫోటో కాకపోవచ్చు ఇంటికి వచ్చి ఎలా ఉన్నావు అని అయినా పలకరిస్తాం జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడని చెప్పను పలకరిస్తా ఒక మనిషిని ఇచ్చాడు కష్టపడకుండా పనులు అవడానికి ఒక వ్యవస్థను సిద్ధం చేశాడు పేదవాడికి ఆత్మగౌరవాన్ని కలిగజేశారు అలాగే పిల్లల్ని చదువుకోలేని పరిస్థితి ఉంది చదివించుకోలేని పరిస్థితి ఈరోజు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే సంవత్సరానికి 15,000, 20,000 ఫీజులు అడుగుతున్నారు ఇద్దరు పిల్లలు ఉంటే 40,000 ఇక వాళ్ళకి యూనిఫామ్ బస్సు ఫీజు ఇవన్నీ కలిపితే 50,000 పై మాట ఒక పేదవాడు మధ్య తరగతి వాడు సంవత్సరానికి 50,000 పిల్లలు చదువు మీద పెట్టగలరా దాన్ని ఆలోచించే పలువురు దివంగత నేతలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. పలువురు దివంగత నేతలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, బలహీన వర్గాల ఆశాజ్యోతి, వంగవీటి మోహన్ రంగా జయంతి, మహోన్నత ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద జయంతి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోషయ్య జయంతి, శాసనమండలి సభ్యులు స్వర్గీయ బత్సుల అర్జునుడు, శాసనమండలి సభ్యులు జయంతి సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, ఇలియాస్ పాషా, కార్యదర్శి వెంకన్న, తలారి సోమశేఖరరావు, కార్పొరేటర్ సుధాకర్, వాలిశెట్టి తిరుమలరావు, గోకుల్ శివ, వాడపల్లి మహేష్, లోగిశెట్టి వెంకటస్వామి, లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు. జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ మరి స్వతంత్రం కోసం ఎంతో పోరాటం చేసిన అల్లూరి సీతారామ గారి జయంతి కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. పోరాట యోధుడు. మరి ఆ రోజు ఎంతోమంది బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి ఎంతోమంది ప్రజలను కాపాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. విప్లవ నాయకుడిగా ఆయన పేరొందాడు. మరి స్వతంత్రం కోసం పోరాటంలో ఆయన కూడా ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమం ఒకటి. అట్లాగే మహానుభావుడు, మహనీయుడు, ఆదర్శవంతుడైన మన వివేకానందుడు గారి వర్ధంతి కార్యక్రమం కూడా ఈరోజు మన పార్టీ ఆఫీస్ కార్యాలయంలో చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి మాజీ ముఖ్యమంత్రి గారు, తమిళనాడు గవర్నర్ గారు కొణిజేటి రోషయ్య గారి జన్మదినం, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ అయినటువంటి కోనిశెట్టి రోషయ్య గారు, ఇవాళ అందరి నాయకులందరినీ కూడా ఇవాళ జయంతి అలాగే వర్ధంతికి ఒక నాయక వర్ధంతి కార్యక్రమం అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ దేశం కోసం, సమాజ హితం కోసం, ఈ దేశం కోసం వెన్ను చూపించి గుండెలు ముందు చూపించి స్వతంత్ర సమరవేదులుగా పోరాడి ఈ దేశాన్ని కాపాడినటువంటి మహనీయులందరినీ కూడా ఈ రోజున మనం అందరం కూడా సంతాప సభ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు కానీ, స్వామి వివేకానంద గారు కానీ, అలాంటి మహానుభావులు అందరూ కూడా ఈ దేశంకి చేసినటువంటి ఆదర్శమైన పనులందరూ కూడా మనందరికీ ఆశయం కావాలని వాళ్ళ పవిత్ర ఆత్మలు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు దివంగత నాయకులకు ఘనంగా నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు, కొణిజేటి రోసయ్య, వంగవీటి మోహన్ రంగ జయంతి మరియు పింగళి వెంకయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి సెక్రటరీ మొహమ్మద్ దాదాసాహెబ్, పెడన అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి లింగాల సుధాకరరావు, రాష్ట్ర ముస్లిం మైనార్టీసీల ఉపాధ్యక్షులు మహమ్మద్ ఫిరోజ్ బేగ్, కోడమంచిలి చంద్రశేఖర్, ఊటుకూరి శాంతిరాజు, చిలుకూటి ప్రసాదరావు, కార్యకర్తలు, జావీద్ అభిమానులు పాల్గొన్నారు. ఒక అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మరి అందరూ కూడా ఇక్కడ కలిసి ఒక విజయవంతంగా ఒక నివాళులు అర్పించడం జరిగింది. అలాగే పింగళి వెంకయ్య గారు వర్ధంతి కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. వంగవీటి మోహన్ రంగ గారి జయంతి అందరూ కూడా కలిసి మరి స్వీట్లు పంచిపెట్టి అంతా కూడా కాంగ్రెస్ ఆఫీసులో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే మరి రోషయ్య గారు జయంతి జయంతి సందర్భంగా అందరూ కూడాను మరి ఒక ఇది చేయడం ఒక విజయవంతంగా అందరూ కూడా కలిసి కాంగ్రెస్ ఆఫీసులో మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోసయ్య గారు, వీరి ముగ్గురి జన్మదిన సందర్భంగా, అలాగే జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. అయితే మిత్రులారా, ఈవేళ ఈ కాంగ్రెస్ నాయకుల్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి, భావి తరాల వారికి వీరి జీవిత చరిత్రలు తెలియాలి, వారు నడిపించిన మార్గంలో. దివంగత మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహన రంగ అందరివాడు అని వైసీపీ నాయకులు అన్నారు. కులమతాలకు అతీతంగా పేద వర్గాల సమస్యల కోసం పోరాడిన వంగవీటి మోహన్ రంగ చిరస్మరణీయుడు అని వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్ని కిట్టు అన్నారు. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహన్ రంగ 76వ జయంతిని వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించి కేక్ కట్ చేసి స్వీట్లను పంచారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు అధ్యక్షుడు పల్లపోతు సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్లు అయనాల తాతారావు, వైసీపీ నాయకులు మాడపాటి వెంకటేశ్వరరావు, పల్లి శేఖర్, గాజుల భగవాన్, బూరగా రామారావు, రామిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోతున్న దళితులకి, బీసీ అణగారిన వర్గాల వారికి అండగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక మహత్తమైన కార్యక్రమంలో ఉండగా ఆయన్ని తెలుగుదేశం గుండాలు ఆ రోజు నచ్చజేయడం జరిగింది. ఆయన ఇవాళ 76వ జయంతి సందర్భంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయనకి చిత్రపడడానికి మా యువ నాయకుల పేరుని కిట్టుగారి ఆధ్వర్యంలో ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క చేసిన సేవల్ని ఈ తరం ఇప్పుడు ఆయనకి చనిపోయి 30 ఏళ్ళు అయినా సరే ఇప్పటికీ కూడా మరి ఆయన యొక్క చేసిన సేవలు ఆయన యొక్క పేదల పక్షాన ఒక కాపులకే కాకుండా ఆయనకి ఒక కాపు నాయుడికే కాకుండా దళితులకు, ఎస్సీలకి, బలహీన వర్గాలకి నాయకుడిగా ఉంటూ ఆయన ఎదిగిన ఆయన సేవల్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పినని కొనియాడుతూ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పేర్ని కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో, కిట్టు గారి ఆధ్వర్యంలో మన వంగవీటి మోహన్ రంగ గారు 76వ జయంతి సందర్భంగా ఇవన్నీ మనం నివాళులు జరిపించుకుంటున్నాం. ఆయన గురించి మాట్లాడాలంటే చాలా హోందాతనంగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన ప్రజల కోసం ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం బతికినటువంటి వ్యక్తి. ఎంతోమంది ప్రజల కోసం బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో వంగవీటి మోహన్ రంగ గారు ఒకళ్ళు. ఆయన ప్రజల కోసం బతికారు. అదేవిధంగా ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మచిలీపట్నం సిటీ కేబుల్ న్యూస్.